సాదర స్వాగతం. అదేవిధంగా శ్రీ మేడిని వెంకటేశ్వరరావు గారు, మేడిని సుబ్బయ్య ట్రస్ట్ అధిపతి సహృదయ సేవామూర్తి వారికి స్వాగతం. శ్రీ సిహెచ్ శ్రీనివాసరాజు గారు వారికి స్వాగతం. అదేవిధంగా డాక్టర్ కస్తూరి వెంకన్న గారు, మరి ఆయుర్వేద వైద్య శిఖామణి వారు, వారికి కూడా స్వాగతం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు జ్యోతిరావు పూలే జాతీయ పురస్కార స్వీకర్త శ్రీయుత కాలేయ రామోజీ గారికి వేదిక సాదర స్వాగతం. అదేవిధంగా సరస్వతి దివ్య కృపా కటాక్ష వీక్షణాధ్యక్షుడు, సమగ్ర సంఖ్యాశాస్త్ర ధురంధరులు పెద్దలు దైవమిశ్రమ గారు, వారికి సాదర స్వాగతం. దైవమిశ్రమ గారికి స్వాగతం. విశిష్ట శ్రీనివాసరాజు గారు స్వాగతం. అదేవిధంగా డాక్టర్ కస్తూరి వెంకన్న గారికి ఆయుర్వేద వైద్యులు, వారికి స్వాగతం. అంతర్జాతీయ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను విజృంభమాణమైన చైతన్యంతో నిర్వహిస్తున్న అందరికీ అన్నగారు వంశీ రామరాజు గారు, వారికి సాదర స్వాగతం. వంశీ రామరాజు గారు ఇస్ ఇన్వైటెడ్ హియర్ ఆన్ టు డాష్ ప్లీజ్. బండారు దత్తాత్రేయ గారు గారి పుత్రిక, బండారు విజయలక్ష్మి గారు ఇచ్చేస్తున్నారు, వారిని కూడా సగౌరవంగా వేదిక ఇచ్చేస్తున్నారు. వారు దారిలో వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ముఖాలు కనిపిస్తుంది కావున తిప్పుకోవట్ల మంచిగా అంటే లాంగ్ షాట్ లో అట్లా ఉండాలి, టైట్ లో అట్లా పెట్టుకోవాలి, రెండు తీయాలి, రెండు కూడా అట్లా. ఇప్పుడు ఇవ్వండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగుతూనే ధార్మిక సేవల పట్ల విశేషమైనటువంటి అభిరుచి అభినవేశం పెద్దలు శ్రీయుత ప్రతాప్ గారు ఇచ్చేస్తున్నారు. మీ అందరి చెప్పడం మధ్య శ్రీ గడ్డం ప్రతాపరాజు గారికి వేదికకు సాదర స్వాగతం. వెల్కమ్ సార్ ప్లీజ్. అదేవిధంగా నట సేవాదీప్తి బిరుదును స్వీకరించేందుకు సినీ నటులు, సంఘ సేవకులు శ్రీ అభినవ్ సర్దార్ గారిని సగౌరవంగా వేదికకు స్వాగతిస్తున్నారు. నటనా రంగంలో, సంఘ సేవలో, ఈ రెండు రంగాల్లో కూడా ఒక విశిష్టమైన కీర్తి ఖ్యాతి మన అభినవ్ సర్దార్ గారు. ఈరోజు నట సేవాదీప్తి బిరుదుని వారు స్వీకరించనున్నారు ఈ సభా వేదిక మీద. వారికి మీ అందరి చెప్పడం మధ్య సాదర స్వాగతం. సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా పెద్దలు ఓలేటి పార్టీ గారు కోరుతున్నారు. సరస్వతి మిత్రులందరి మధ్య జ్యోతి ప్రకాశన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా జరుపుకున్నాం. తర్వాత కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగిస్తారు. నేషనల్ అసోసియేషన్ సంక్రాంతి నేపథ్యంలో సందర్భంగా నేను భావన చేస్తూ ఉన్నాను. ఈనాటి వేదిక గురుముఖీనమై ఉన్నది. ముఖ్య అతిథిగా అవధాన సరస్వతీ పీఠం
సంస్థాపకులు అధ్యక్షులు అయినటువంటి అవధాన సహస్రఫణి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు, అలాగే విశిష్ట అతిథిగా గీతావాక్యాన్ని రసనకు పట్టిన తరువాత ఇతర కార్యకలాపాలన్నీ పరిచయించినటువంటి గంగాధర శాస్త్రి గారు, నటనకు వైయాకరణి, ఇవాళ నడుస్తున్నటువంటి తరంలో నటనకు ఊలమాలు దిద్దుకోవాలంటే ఆ నటన యొక్క ప్రసరణ విధానానికి వైయాకరణి డాక్టర్ మురళీమోహన్ గారు, అలాగే ఇవాళ సత్కారాలు అందుకోబోతున్నటువంటి మహనీయులు గారు, రామలక్ష్మణ ధర్మ వైభవ పురస్కార స్వీకర్తలైనటువంటి సంపంగి సోదరులు, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారు, అభినవ్ సర్దార్ గారు, మేడల వెంకటేశ్వరరావు గారు, పోలిశెట్టి రామ్మోహన్ గారు, సిహెచ్ శ్రీనివాసరాజు గారు, వెంకన్న గారు, ఇంతకుముందు తమ గళాలతో అందమైనటువంటి పాటలు వినిపించినటువంటి గాయనీ గాయకులు, చాలా ముఖ్యంగా చెప్పాలంటే ఇందాక ఆ గురువుగారు కూచిపూడి నాట్య సాంప్రదాయానికి సంబంధించినటువంటి గొప్ప అంశాన్ని ప్రదర్శించి, ముఖ్యంగా రామాయణ శబ్దం అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆహుతులైన రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి, నిజానికి ఇటువంటి కార్యక్రమాల నిర్వహణలో అంటే సాంస్కృతిక రంగ భీష్మాచార్యుడు వంశీ రామరాజు గారు కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు, నా ప్రణామాలు అర్పిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం గురుముఖీనమై ఉంది అన్నాను నేను. ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగు సారస్వతం ప్రవహించడానికి ఒక అవధాన సరస్వతీ పీఠాన్ని స్థాపించి తెలుగు భాషని, సాహిత్యాన్ని అమేయమైనటువంటి అసాధారణమైనటువంటి ధారణా విధానాలని వర్తమాన సమాజంలో ప్రవహింపచేస్తున్నటువంటి సరస్వతీ మూర్తి మాడుగుల నాగఫణి శర్మ గారు. ఏ విద్యనైనా కూడా గురుముఖంగా నేర్చుకోవాలి అని చెబుతుంది ఈ సంస్కృతి. ఉర్విన్మానవులెవ్వరైనా గురువాక్యోద్యుక్తులై గాని తత్పూర్వారంభము తత్పూర్వాచు బోధించు చందంబున సర్వజ్ఞ జగద్గురువులై గుర్వంగీకరణంబు సేయజనిరా గోవిందుడు రాముడు అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. ఇటువంటి విద్యనైనా కూడా గురుముఖంగా నేర్చుకోవాలట. అయితే ఈవేళ అందుబాటులో ఉన్న శాస్త్ర పరిజ్ఞానం పెరిగిపోయిన తర్వాత అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ కాలమాన కానీ ఏ విద్య అయినా గురువు ముందు నుంచి నేర్చుకుంటేనే దానికి ఒక అర్హత ఏర్పడుతుంది అని చెబుతాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అని మనం నమస్కరించేటువంటి కృష్ణుడు జగద్గురుగుడు, ఆయన ప్రపంచానికే గురువు అయినటువంటి ఆ వ్యక్తి సాందీపని ఆశ్రమానికి వెళ్ళి చేతులు కట్టుకుని గురువు గారి ముందు కూర్చుని విద్య నేర్చుకున్నాడు. మరి కృష్ణుడు ఏమిటి, గురువు గారి ముందు కూర్చుని పాఠం నేర్చుకోవడం ఏమిటి, కృష్ణం వందే జగద్గురు అని కదా. ఆ విద్య నేర్చుకోవడం ఆయన కోసం కాదు, గురువు యొక్క ఔన్నత్యం ఏమిటో మనకి చెప్పడం కోసమే కృష్ణుడంతటి వాడు సాందీపని ఆశ్రమంలో శిష్యుడై కూర్చున్నాడు. ఇలాంటి ఒక సంప్రదాయాలను నిర్వహించేటువంటి పరిస్థితి నాగఫణి శర్మ గారు. ఈ వేదికను చూస్తేనే ఒక పురా వైభవం గుర్తొస్తుంది. వాడు ఇలా ఉండిపోయింది కానీ నిలబడడానికి కూడా చోటు లేనటువంటిది. ఇసుక వేస్తే రాలని జనం అంటారు. అంటే మనిషి మనిషి ఇలా నిలబడి ఉంటే ఒక రేణువు మధ్యలోంచి వెళ్ళదు, దాన్ని ఇసుక వేస్తే రాలకపోవడం అంటారు. అలాంటి జన సందోహాన్ని నిలబెట్టినటువంటి ఒక గొప్ప నేపథ్యం ఉన్నది వారి ఈ వేదిక పైన. వారు ప్రారంభించినటువంటి బృహద్వి శతావధానం, అది సహస్రానికి ముందు అది ద్విశతావధానం ఉన్నారు దాన్ని. అప్పుడు అక్కడ ప్రసన్న లక్ష్మణ ఒక అమ్మాయి కూర్చుంది, ప్రత్యేకుల్లో అమ్మాయి లేచి ఇది రాముడికి సంబంధించిన అవార్డు కూడా వాళ్ళు అందుకుంటున్నారు కాబట్టి భరతుడి దిరించి రాముని భాగమడిగే అని కూర్చుంది అమ్మాయి
పూరించండి అని. అసలు రాముడంటేనే అనుసరణీయుడు ఆదర్శప్రాయుడు కదా, తమ్ములందరూ కూడా ఆయన అనుసరించారు కదా. అలాంటి వ్యక్తి భరతుడు రాముని ఎదిరించాట, అన్నగారు నాకు భాగం ఇమ్మన్నట్ట అని కూర్చుంటే, ఆ రోజు నాగఫణి శర్మ గారు పూరణ చేసినటువంటి పూరణ చాలామంది రసనలపై ఇప్పటికీ నాట్యం ఆడుతూ ఉంటుంది. అకట కష్టాల కడలిని కొకనికేన సుఖ సంద్రాన తేలంగ సకులి సకులేంతామన్న నన్ను మరచితివేమోయని భరతుడెదిరించి రాముని భాగమడిగే. ఆయన రాజ్యంలో అడగలేదు, ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు నువ్వు పడుతున్నావేమిటన్నయ్యా, మాకు కూడా కొంత భాగం ఇమ్మని అడిగాడట. అది రాముడి యొక్క, ఆ రాముని యొక్క అనుజుల యొక్క ఔన్నత్యం. అలాంటి వైభవాన్ని పరిచయం చేసినటువంటి వేదిక మీద ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మా సుధాకర్ సంకల్పించినందుకు అతన్ని వేదికాముఖంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఆ అవార్డును స్వీకరిస్తున్నటువంటి సంపంగి సోదరులకి ముఖ్యంగా మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. మురళీమోహన్ అంటే ఇందాక చెప్పాను కదా, ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి తరానికి ముఖ్యంగా నటన సంబంధమైన విషయాల్లో నిఘంటు ఎవరంటే ఆయనే. వారి ముందు తరాలు ఉన్నాయి మనకి తెలుసు, ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక శోభన్ బాబు, ఒక కృష్ణ, ఇటువంటి ప్రవాహంలో ఉంటే రొమాంటిక్ హీరోస్గా నిలబడి అవసరమైతే ఎదుటి ఉన్న ప్రతి నాయకుడిని నాలుగు దెబ్బలు వేసినా తమ వ్యక్తిత్వంతో ఒక రొమాంటిక్ హీరోగా ఆడవాళ్ళందరూ ఇష్టపడేలా గృహిణులతో సహా, ఇష్టపడడం అంటే వేరే రకమైన కామవాంఛతో ఆలోచించకండి, ఇటువంటి అందమైన నాయకుడు ఉండడం సినిమా యొక్క ప్రతిష్టను పెంచుతున్నటువంటి సమాజానికి ప్రతినిధి మురళీమోహన్ గారు. ఎందుకంటే సినిమా కథానాయకులు చాలామంది ఉంటారు, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ అంటాం అదొక రకం, క్లాస్ ఫాలోయింగ్ అంటాం ఇంకొక రకం. మనకి తెలుగులోకి వచ్చేటప్పటికి ఒక రామారావు గారికి ఎంత మాస్ ఫాలోయింగ్ ఉందో, నాగేశ్వరరావు గారికి ఎంత క్లాస్ ఫాలోయింగ్ ఉందని మనం అంటూ ఉంటాం. అలాగే ఇవాళ పాన్ ఇండియా అని పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఏదో పాన్ ఇండియా సభ అంటున్నాం, కానీ ఆ రోజుల్లో ఒక పృథ్వీరాజ్ కపూర్ సినిమా చూస్తే దేశమంతా చూసింది, దానేమనాలి, అది హిందీ భాష, హిందీ నటులే. అటువంటి మహనీయులు అక్కడ కూడా ఉంటారు. ఒక దిలీప్ కుమార్ అంటే, ఒక దేవానంద్ అంటే వీళ్ళు క్లాస్ ఇమేజ్, ఒక అమితాబ్ బచ్చన్ అంటే, ఒక ధర్మేందర్ అంటే ఒక మాస్ ఇమేజ్. అటువంటి పరంపరలో ఉండేటువంటి ఒక గొప్ప నటుడు ఆణిముచ్చి ఉన్నాడు, ఆయన పేరే సంజీవ్ కుమార్. ఆ సంజీవ్ కుమార్కి తెలుగు సొక్కా తొడిగితే ఆయన పేరే మురళీమోహన్. ఎందుకంటే పాత్రని పోషించడంలో ఉన్న స్వభావమే కాదు, ఆ పాత్రకి ఒక వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ఆ వ్యక్తిత్వాన్ని ఎవరు నిలబెడతారు, నటులైపోతారు, అటువంటి నటుడే మురళీమోహన్. వారికి కూడా సత్కారం చేయడం, ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులందరూ ఈ అభినందనలు అందుకుంటూ సత్కారాలు అందుకుంటూ అనేక ప్రసంగాలు మనం వినవలసి ఉన్నది. వారందరినీ చకచకా ముందుకు తీసుకువెళ్తూ ముందు సత్కార లాంఛనాలతో సభ ప్రారంభం అవుతుంది. సత్కారాల అనంతరం మన ముఖ్య అతిథి తన సందేశం ఇస్తారు. అలాగే మా గంగాధర శాస్త్రి గారు, ఇందాకనే చెప్పాను కదా, ఎప్పుడైతే భగవద్గీత అనేది రసనకు పట్టిందో ఆ క్షణం నుంచి ఆయన కూడా గాయకులు, ఘంటసాల అంటే అపర ఘంటసాలగా పాడేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి నేపథ్యం గంగాధర శాస్త్రి గారికి సొంతం. ఏ రోజైతే భగవద్గీతలో ఆయన ప్రవేశించారో ఇతర కార్యక్రమాలన్నింటినీ సన్యసించాడు ఆయన. ఒకే ఒక్క మాట మాట్లాడుతుంది, అది కృష్ణుని గీతావాక్యం. వారు కూడా ఉండడం విశేషంగా భావిస్తూ అధ్యక్షుడిగా ఈ ఉపన్యాసానికి స్వస్తి. ంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. సంపంగి సోదరులకు శుభాకాంక్ష వందార మాలికలు అందిస్తూ తర్వాత లాగా, అంటే ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ తెలుగు సంక్రాంతి సంగమంలో సో వాళ్ళు మమ్మల్ని సత్కరించుకున్నారు, ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో దీనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సో ఈ అవార్డు అంటే ఏదో నార్మల్గా మాకు ఇవ్వలేదండి, మేము చాలా సేవలు చేసాము, కలిసికట్టుగా ఉన్నాము,
ఈరోజు వరకు మా బ్రదర్ చెప్పిన మాట అంటే రాముడు లక్ష్మణుడికి ఎలాగైతే మాట చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తారో అలాగే మా అన్నయ్య కూడా మాకు ఆదర్శం. సో ఈరోజు మా గురువు మా దైవం మాకు అన్ని కూడా మా బ్రదరే. సో దానికి సంబంధించి ఈరోజు మా అన్నయ్య మాట తూచా తప్పకుండా చేశాము. సో మా బ్రదర్ చెప్పిన ప్రతి విషయంలో మేము ఫాలో అయ్యాం కాబట్టి ఈ అవార్డు మాకు దక్కింది ఈరోజు. దీనికిగాను ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాము. సో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము, ఇంకా ముందు ముందు చేస్తాము కూడా. సో వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. సో మరొకసారి మన రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నారాయణకేంద్ర దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి. సో అతిపెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము బయో ఫార్మింగ్ సెక్టర్లో. కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది మాది. దాంట్లో వచ్చేసి మేము ఇండియాలో ద బిగ్గెస్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వెంచర్ చేస్తున్నాము. అక్కడ కంప్లీట్ కూడా ఖర్జూర సాగు కానీ ఆర్గానిక్ పల్సెస్, ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ ఈ కల్టివేషన్ అంతా చేస్తున్నాము అండి. సో ఒకసారి పేరు చెప్పండి. సురేష్ సంపంగి అండి, సంపంగి గ్రూప్ మాది వచ్చేసి. ఎలా జనాన్ని రప్పించాలి, ఎలా కూర్చోబెట్టాలి, సభలో అధ్యక్షుడు ఎవరు, ముఖ్య అతిథి ఎవరు, ఎవరు గౌరవ అతిథులు, ఎవరికి సత్కారం, ఈ రహస్యాలన్నీ విశేషముగా అశేషముగా ఎరిగిన వాడు మన రామరాజు, వంశీ రామరాజు. ఆ వంశీ అన్నది సంస్థ పేరు, సంస్థ పేరే ఇంటి పేరు అయినది ఆయనకు. అట్లాగే ఇవాళ ఈ రత్న నిపుణులు ఈయన పేరు కూడా చెప్పారు. నాకు అంత పరిచయం లేదు. మీ పేరండి? రామ్మోహన్ గారు. వారు ఈ ఇందులో రత్నములు అన్నారు. ఇప్పుడు రత్నములు, రాళ్ళు, వీటిలో వివేకము తెలియడము చాలా ప్రతిభ. జమాలజిస్టు అని రకరకాలైన ఆంగ్ల పదాలతో ఇప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు వాటిని. అది మరి జమాయించి అంటుంటారు. అలా ఈ జమాలజిస్టులందరూ జమాయించే కాలం ఇది బాగా. ఎందుకంటే ప్రతివాడికి ఏదో ఎక్కడ ఏముందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము అని కాదు, ఏ రాయిలో ఏ రత్నము దాగుందో తెలియదు. అటువంటి రోజులలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా సభనంతా కూడా నేను ఇంచుమించు అందరినీ సమీక్షించాను. ఎందుకంటే అందరినీ సమీక్షించడంతో సమయం పోతుందని నాకు తెలుసు, కానీ ఏదో తప్పదు కాబట్టి ముఖ్య అతిథిత్వంలో కూర్చున్నప్పుడు ఈ రెండు మాటలు చెబుతూ ఉన్నాను. సూర్యదేవత అనుగ్రహము, సంక్రాంతి అన్నారు కాబట్టి అన్ని కళలు, జానపద కళలు, తర్వాత మన కూచిపూడి నృత్యము అన్నింటినీ సమన్వయం చేశారు మన సుధాకర్ గారు ఇవాళ. చాలా నేను ఒకటే మాట కవిత్వ పరంగా చెప్పకుండా పొడి మాటలే మాట్లాడా ఇవాళ నేను. అయినా కూడా తప్పదు, సన్నివేశం ఇట్లాంటిది నేను మాట్లాడాను. అభినవ వేదాత్మయైన ఆంధ్ర కళా సరస్వతికి కులుకు ముక్కు పుడక ఇది కూచిపూడి నడక అన్నాడు. కాబట్టి ఆంధ్ర కళా సరస్వతికి ముక్కు పుడక కూచిపూడి నడక, ఇటు కూచిపూడి నడక, అటు సంగీతము, సాహిత్యము, ఈ నృత్యము, ఇన్నింటిని మేళవించి ఈ తెలుగు సంక్రాంతి సంగమం అనే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు మన గాయక శిరోమణి అయినటువంటి సుధాకర్ గారు. సుధాకర్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తూ. వేదిక మీద, వేదిక ముందు శ్రోతలు ఎంత గొప్పవాళ్ళండి, ఈ కొంతమంది అయినా కూర్చున్నారంటే మీరే మహాత్ములు. కాబట్టి మీరందరూ ఆయుర ఆరోగ్యములతో, ఐశ్వర్యములతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఎవరినైనా పేరు చెప్పకపోతే ఇది సమయాభావము చేత అని, నా సౌజన్యమునకు తక్కువదనము కాదని భావించవలసిందిగా సభకు నేను సూచన చేస్తూ జయోస్తు. నృత్యం, సినీ, సంగీత లహరి వీటన్నిటితో పాటు మమ్మల్ని అందరి వివిధ బిరుదులతో సత్కరించే ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. రవీంద్ర భారతిలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒకప్పుడు రవీంద్ర భారతిలోకి రావాలంటే ఏదో రికమెండేషన్తో టికెట్లు సంపాదిస్తే కానీ లోపలికి వచ్చే అవకాశం ఉండేది కాదు. అలాంటిది వాళ్ళ రవీంద్ర భారతిలో కూడా సభలో కంటే వేదిక మీద ఎక్కువ ఉంటాం ఈ మధ్యకాలంలో. దానికి ఎన్ని కారణాలు ఉన్నాయంటే చెప్పలేం, ఇప్పుడు విశ్లేషణ చేయలేం. కానీ ఇవాళ ఒక చక్కటి కార్యక్రమాన్ని సుధాకర్ గారు నిర్వహించారు. సంక్రాంతి అనేది మనకి తెలుగు వాళ్ళకి అందరికీ కూడా గొప్ప పండగ. ఎందుకండి ఆ పండగ అంత గొప్పది ఏంటంటే, ఇరుగారాలు, ఇరు కాలాలు కష్టించి పంట పండించి ఆ ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునే శుభ సమయం సంక్రాంతి పండగ. ఆ సందర్భంలో, ఆ సంతోషంలో బంధువులందరూ రావటం, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇళ్ళకి రావటం, కొత్తగా పెళ్ళైన ఉచ్యతే గీతాచార్యుడు అంటాడు.
మనం మాట్లాడుతున్నప్పుడు వినే వాళ్ళలో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగటం, మీ క్షేమం తెలుసుకునేలా మీ క్షేమం కోరుకునేలా మాట్లాడగలగటం, మీరందరూ బాగుండాలనే కాంక్షతో మాట్లాడగలగటం, ఆశీస్సులు అందించగలగటం, అప్పటి వరకు మీకు ఇన్స్పిరేషనే లేకుండా ఏదో టైంపాస్ జీవితం గడిపేస్తే ఆ వక్త ప్రసంగం విన్న తర్వాత జీవితంలో కొత్త లక్ష్యం ఏర్పడేట్టుగా మాట్లాడగలగటం, ఇవన్నీ తెలిసిన అత్యద్భుతమైన వాచిక తపస్వి మాడుగుల నాగభణీశ్వరం గారు. మామూలు వ్యక్తి కాదు ఆయన, మామూలు వ్యక్తి కాదు, మామూలు ధార కాదు, మామూలు భాష కాదు. సంస్కృతంలో అవధానం చేయడం మామూలు విషయం కాదు మిత్రులారా. ప్రతి రాష్ట్రానికి ఒక మాతృభాష ఉంటుంది, అలాగే ఈ దేశానికి మాతృభాష సంస్కృతం. ఎట్టి భాషను అలవరుచుకోవడం వల్ల, ఎట్టి భాషని అభ్యసించటం వల్ల సంస్కారం అలవడుతుందో ప్రపంచంలో అలాంటి ఒకే ఒక్క భాష ఆ దేశంలో ఉన్నాం, సంస్కృతం. అది సంస్కృతం. అందులో ఉన్న 56 అక్షరాలలో దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు, ఇవన్నీ ఒక్కసారి కనుక మనం సరిగ్గా ఉచ్చరించగలిగితే ఇంకా శారీరక మానసిక రోగాలు ఏమిటో మిత్రులారు. దీని మన అదృష్టం ఎంత గొప్ప అదృష్టం అంటే ఇటువంటి దేవ భాష అయిన సంస్కృతాన్ని, ఆ శబ్దాన్ని అంతే స్పష్టంగా, అంతే స్వచ్ఛంగా, అంతే ఆత్మశుద్ధంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక్క భాషీయుడు ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో ఒక్క తెలుగువాడు మాత్రమే మిత్రులారు. మీరు పక్క రాష్ట్రాల భాష చూడండి, కాకి గాకి లిపిలో ఒకే అక్షరం ఉంటుంది తమిళ. అలాంటి తెలుగు భాషని మీరు చూడండి. ఈ వేదికకి అధ్యక్షం వహించిన మహాత్ములు ఓలేటి పార్వతీశం గారు, వీళ్ళు జ్ఞానులు, వీళ్ళు జ్ఞానులు. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అసలు ఈ తరం అంతా వెళ్ళిపోయింది రాదు, ఇప్పటికే మనకు చాలా వ్యాక్యూమ్ అంటాం మనం, చాలా గ్యాప్ వచ్చేసింది. మహాత్ములందరూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏమిటంటే వాళ్ళతో పాటు ఈ సంస్కృతిని, సంస్కారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అర్థం. నిజానికి వాళ్ళు మనలో అవన్నీ సుప్రతిష్టంగా బీజాల్లాగా నాటి వెళ్ళాలనే లక్ష్యంతో ఉన్నారు వీళ్ళందరూ. కానీ అది జాతికి ఎంతవరకు అందుతోందని మనం ఆలోచిస్తే చాలా ఎవరికి ఇంట్రెస్ట్ అది. ఒకప్పుడు మేము అనుకుంటుంటాం మేడ మీద ఒడియాలు పెట్టినట్టుగా అక్కడక్కడ కనిపిస్తున్నారు, ఇప్పుడు గోడ మీద పిడకలు కొట్టినట్టుగా దగ్గర దగ్గరగా లేరు. ఒకప్పుడు రవీంద్ర భారతిలోకి రావాలంటే రికమెండేషన్స్తో రావాల్సి వచ్చేది, ఇందాక మహాత్ములు అన్నట్టు. ఇప్పుడు ఆడియన్స్ని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మీ కార్యక్రమం పెడుతున్నాం, మీరు తప్పకుండా రావాలి, ఇంకో 10 మందిని తీసుకురండి. ఏమిటిది, ఎక్కడికి పోతుంది సమాజం? అనారోగ్యం ఉన్నాం, అనారోగ్యకరమైన భావోద్వేగాలకి బ్రహ్మాండమైన కమర్షియాలిటీ. ఇప్పుడు అదేదో సినిమా యానిమల్ అని వచ్చిందిట. జీవితానికి అది ఇంపార్టెంటా, జీవితానికి అది ముఖ్యమా? ఈ వేదికల మీద ఇంతమంది మహానుభావులు మాట్లాడుతుంటే మన బిడ్డల్ని ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. ఈ వేదిక మీద ఎంత పుష్కలంగా దొరుకుతుందో చూడండి, మన రామాయణంలో ఎంత దొరుకుతుందో చూడండి, భారతంలో ఎంత దొరుకుతుందో చూడండి. భగవద్గీత మొదలయ్యేదే ధర్మం అనే శబ్దంతో, ధ్రియతే అనేన ఇది ధర్మ, సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల నీకు సుఖం సంతోషం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. సినిమాలో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంతే, యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉందని మనం ఫీల్ అవుతుంటే ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి ఇంకెంత పవర్ ఉండాలి. ఆయనే శ్రీరాముడు హీరో. చిన్న చిన్న పదాలు, దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఏంటో హడావిడి ప్రతిదానికి వాచి చూసుకోవడం, టైం లేదు టైం లేదు కలిసి ధన్యవాదాలు నరేంద్ర గారు. అదేవిధంగా మధ్యన శ్రీనివాస్ గారు వీరందరూ కూడా సోదరులు. మధ్యన శ్రీనివాస్ గారు ఈ వేడుకలో పాల్గొనవలసిన పెద్దలు రాఘవాచారి గారు కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తున్నారు. రాఘవాచారి గారు అండి, భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మీరంతా ఇచ్చేసి ఎంత ఓపికగా కూర్చొని ఈ సభని ఏమాత్రం సిద్ధం చేశారంటే మీరంతా ఎంతో పుణ్యాత్ములు అనుకోవాలి మా గంగాధర్ గారు అన్నట్టుగా. అందులో ఓపికగా కూర్చున్నటువంటి మా గురువు గారు నాకు కనీసం ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన ఆశీర్వచనం పొందుతూనే ఉన్నాను. నాగపల్లి శర్మ గారు ఒకనొక సందర్భంలో నన్ను బాగా ఆశీర్వదించారు. నారాయణరెడ్డి గారి సమక్షంలో అది కూడా ఆయనే ఉద్దుడైపోయాడు. గురువుగారి ప్రసంగము ఆయన పాడే పద్యాలు అప్పటికప్పుడు కవితలు అల్లుకుంటే పద్యాలు పాడటం అంటే ఆశీర్వచనం చెప్పడం అంటే అది ఎంతో కష్టతరమైన పని. అవలీలగా అలాంటివి చేస్తూ ఉంటారు. గురువుగారు అంటే నాకు చాలా భక్తి భావం. నాకు ఒక పూజనీయులు నాగపల్లి శర్మ గారు అంతటి యోగ్యత మన గంగాధర శాస్త్రి గారు కూడా నాకన్నా చిన్నవాడైనా ఆయన గురువుగారికి సంబోధిస్తూ ఉంటాను. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి కూడా మేమంతా కలిసి పాడుకునేవాళ్ళం. కానీ ఈ రంగం ఎన్నుకొని ఇంత ఎవరెస్ట్ శిఖర స్థాయికి ఎదుగుతారు గురువుగారు గంగాధర శాస్త్రి గారు అని ఎప్పుడూ నేను అనుకోలే. కానీ ఇవాళ నేను చాలా గర్వపడుతూ ఉంటాను. నా ఆత్మీయంగా నేను పిలుస్తూ ఉంటాను, గురుగారు మీరు రండి, రెండు మాటలు మాట్లాడండి సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం మార్పు తీసుకురండి. ఆ భగవద్గీత సబ్జెక్ట్ వింటూ ఉంటే నిజంగా ఘంటసాలగారే లేకపోతే దాన్ని చాలా కోల్పోయేవాళ్ళు. ఆ ఘంటసాల గారు పాడిన ఆ 100 శ్లోకాలని మొత్తం కంప్లీట్ సంపూర్ణం చేసి ఇవాళ జగద్విఖ్యాతం చెందుతున్నారు. అది మాకు అందరికీ హిందూ దేశానికి హిందువులకు అందరికీ చాలా గర్వకారణం అది. అందుకే ఒక్కోసారి నాకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది కానీ అలవా చేరినాను. నా ఫ్రెండ్వే అంటారు అంత. చూడండి ఎంత సభ్యత, ఎంత సంస్కారం, అది వారిలో ఉన్న గొప్పదనం. ఇవాళ నేను పిల్లలగారు నా మాట ఎప్పుడు కదలకుండా గురుగారు నా పూజనీయులు నాగపల్లి శర్మ గారికి ఇచ్చేస్తారు. నాకు తెలుగు దేశం తెలుగు సమ్మేళనం చేస్తున్నటువంటి కొన్ని సంవత్సరాలుగా మురళీధర అన్నయ్యకి చాలా ఇష్టం. అందుకే ఈరోజు నేను ఎన్నుకున్న అవార్డు తెలుగు దేశం. అది నాకు ఎవరు అడ్వైస్ చేయలేదు ఈ అవార్డు ఇవ్వమని. నాకు నేనుగా అన్నయ్య గారు చెప్పాను, అన్నయ్య గారు నీకు తెలుగు దేశంతో మీకు చిన్న సత్కారం ఉంది, మీరు తప్పకుండా రావాలి అన్న. కానీ ఇవాళ స్పందన ఏమన్నారు చూడండి, నేను ఒకవేళ రాకపోయి ఉంటే నేను ఎంత మిస్ అయి ఉండేవాడిని అని చెప్పేసి ఈ మిస్సింగ్ పైడి రాజశేఖర రెడ్డి గారి దాకా వెళ్ళాలి. ఆయన కూడా వచ్చి ఉంటే బాగా సభ ఇంకా అది తెలియక ఆయనకు తెలియక ఇక్కడ దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలియక ఆయన చాలా తక్కువ మంచి తీసి ఇక్కడ దగ్గర రాలేదు. ఇప్పుడు ఇవాళ నట సేవా దీప్తి అనుకున్నటువంటి ఆయన స్పందన విన్నాము, ఎంత చక్కగా మాట్లాడారు. ఆయన ఫీల్ చూసాం ఇప్పుడు ఇంతమంది సమక్షంలో మీ దేవుల మధ్యలో నాకు సన్మానించడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అది చాలు మాకు. నా సెలెక్షన్ ఇలా ఉంటుంది, అందుకనే నాకు ఇష్టమైన వారిని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన పాటలే గంగాధర శాస్త్రి గారు అన్నారు, మంచి మీనింగ్ఫుల్ సాంగ్ నాకు పాడు, నేను పాడాలనుకునే పాటలే పాడతాను. థ్యాంక్ యూ గురు గారు, చాలు మీరు ఆశీర్వదిస్తారు. ఇలా మా బంధువులు కూడా వచ్చేసారు. నా వియంకరు నా తేజస్విని సంస్థ ఏదైతే ఉందో ఆ తేజస్విని ఇప్పుడు డల్లాస్లో ఉంది. వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తయ్య ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య, మా అమ్మాయి వాళ్ళ మామయ్య చాలా మా అల్లుడు నేను చెప్పకూడదు చాలా యోగ్యుడు. నేను అనుకోలేదు నాకు ఇంత మంచి అల్లుడు దొరుకుతాడు. ఇది నా అదృష్టం, ఇది నా పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషం. మహిళలు ఒక ఫోటో తీసుకుంటారు.